మటన్ కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా కరివేపాకు. ఉల్లిపాయలు వేగిపోయి వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం కారం, కల్లి పెట్టాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగింది. మటన్లో కొంచెం సాల్ట్ పసుపు వేస్తాను, కొంచెం కారం సరిపోతుంది. మూత పెడితే నీళ్ళు బాగా వచ్చేస్తుంది కదా, అవి బాగా ఎగిరిపోవాలి. ఎన్ని నీళ్ళు వచ్చాయి కదా, మూత పెట్టే నీళ్ళు చాలా వచ్చేస్తాయి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. బాగా నీళ్ళు ఎగిరిపోయి ఇప్పుడు టమాటా ప్యూరే వేసుకోవాలి. టమాటా ప్యూరే వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల గింజలు వేసాక టమాటా ప్యూరే వేసి కలపాలి. టమాటా వేసిన తర్వాత అది కూడా ఎగిరిపోనివ్వాలి. ఇచ్చిన తర్వాత ఎగిరిపోయిన తర్వాత వేడి నీళ్ళు వేసేసుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మసాలాలన్నీ పడతాయి అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇన్స్టెంట్ గ్యాస్ యాక్చువల్గా బిర్యానీ ప్లాన్ కా టైం అయ్యేటట్టు చేస్తున్నాం అన్నమాట. ఎగిరిపోయింది నీళ్ళన్నీ, ఎగిరిపోయిన తర్వాత నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది, మసాలా పౌడర్ వేసుకొని అది ఒక 10 మినిట్స్ అలా సిమ్లో వస్తే బాగుంటుంది. అయిపోయింది, చక్కగా ఉడికింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. బాగుంటుంది, తీసేసుకోవచ్చు. అయిపోయింది గ్రేవీగా చాలా బాగుంటుంది. మసాలా రైస్ కన్నా ఇదో సబ్లోకి ఇద్దరు.